నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హర్యానాలో ఎన్నికల్లో అధికార బీజేపీ ఆధిక్యం, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎక్కువ స్థానాల్లో ముందంజ. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి జోరు, బీజేపీని రెండో స్థానానికి పరిమితం చేసిన ఓటర్లు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ, రాష్ట జాతీయ రహదారులకు నిధులపై వినతి. ప్రయాణికులకు నరకం చూపిస్తున్న ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారి అధ్వానంగా మారి గోతులతో ప్రమాదాలకు నెలవుగా మారిన స్థితి. మందుబాబులకు అడ్డాగా పాడేరు జూనియర్ కళాశాల మైదానం, అధికారుల పర్యవేక్షణ లేక ఆటలకు అడ్డంకిగా మారిన దుస్థితి. హర్యానాలో అధికార బీజేపీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత వెనుకబడింది. హర్యానాలో వరుసగా మూడోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా కమలం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత రెండో స్థానానికి పరిమితమైంది. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ లాడ్వా నియోజకవర్గంలో ఆరంభం నుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ తన ప్రత్యర్థి కంటే వెనుకున్నారు. మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ దీపేందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా కిలోయ్ స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత పీసీసీ చీఫ్ ఉదయ్ బాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా ఖైతాల్లో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లారు. జులానా నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పోగట్ వెనుకబడ్డారు. అక్కడ ఆమె ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ ముందంజలో ఉన్నారు. హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్, మాతృమూర్తి సావిత్రి జిందాల్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాల ఉచానా కలాన్ స్థానంలో వెనుకబడ్డారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేందర్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీకి చెందిన మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాల వెనుకబడ్డారు. హర్యానా సీఎం బీజేపీ సీనియర్ నేత నయాబ్ సింగ్ సైనీ లాడ్వాలో ముందంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ తన ప్రత్యర్థి కంటే వెనుకున్నారు. రెండు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, జేజేపీ 6 స్థానాలు గెలుపొందాయి. హర్యానా లోక్ హిత్ పార్టీ ఐఎన్ఎల్డీ చెరోచోట నెగ్గాయి. అయితే జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చిలో బీజేపీ పెద్దలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనికి పగ్గాలు అప్పగించడంతో జేజేపీ కమలదళంతో తెగదింపులు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి.
ఏ పార్టీకి మెజార్టీ రాదని సర్వేలు పేర్కొనగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యకుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేస్తున్న గందర్బల్ బుద్గాం స్థానాల్లో ముందంజలో సాగుతున్నారు. జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యకుడు రవీందర్ రాణా నౌషేరా స్థానంలో వెనుకబడ్డారు. సెంట్రల్ సల్టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ హమీద్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీగురువారాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ వెనుకంజలో ఉన్నారు. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రెండు జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి. ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటనలో 2వ రోజు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ నాడికి తెలుసుకుందాం. అరుణ్, గడ్కరీ దృష్టికి సీఎం చంద్రబాబు ఏ అంశాలను తీసుకువెళ్లారు? 2వ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. 11:30 గంటలకు అంటే సుమారు అరగంట సేపటి నుంచి ఇరువురి మధ్య భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, అదే సందర్భంలో జాతీయ రహదారులకు అనుసంధానం సంబంధించినటువంటి విషయాలతో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అమరావతి రింగ్ రోడ్డు, అదేవిధంగా రాజధానికి అనుసంధానం చేస్తూ అనంతపురము, అదేవిధంగా మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేటువంటి ప్రధానమైనటువంటి రహదారులను గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని దానికి అనుగుణంగానే బ్లూ ప్రింట్ తయారు చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టకపోవటము, కేంద్రం నుంచి అనుమతుల కోసం ఇతరత్ర ఏ విషయం పైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి ప్రాజెక్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేయడము, అదే సందర్భంలో ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ తదుపరి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందనేటువంటి విషయాలపైన అధికార వర్గాలు ఇప్పటికే కొంత సమాచారం చెప్పినటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టుకు కీలకంగా మారినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ను త్వరితగతిన చేపట్టడం, భూసేకరణ ఇతరత్ర ప్రక్రియ మొత్తాన్ని త్వరితగతిన చేపట్టి భూసేకరణ పూర్తయిన వెంటనే తగినటువంటి రోడ్డు నిర్మాణానికి అవకాశం ఉన్నటువంటి ముమ్మర ఏర్పాట్లు వెంటనే చేసేందుకు ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రానికి, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రం తరఫు నుంచి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, దాంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇచ్చినటువంటి అవకాశాలతో పాటు అనంతపురం అంటే దూర ప్రాంతాలు, రాజధాని అమరావతికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అత్యంత వేగంగా చేరుకునేందుకు అవసరమైనటువంటి స్ట్రైట్ రహదారులు ఏర్పాటు చేయాలని, నేరుగా ఉండేటువంటి రహదారులు, ఎక్కడ మలుపులు లేకుండా ఉండే రహదారులు, ఇవి కూడా గ్రీన్ ఫీల్డ్ రహదారులుగానే ఉండే విధంగా ఒక ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి
సహకారం అందించాలని చెప్పి కోరబోతున్నారు. వీటితో పాటుగా విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చేటువంటి రహదారుల పైన అదే సందర్భంలో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి రాష్ట్ర రహదారులను కొన్నింటిని జాతీయ రహదారులుగా మార్చడము, వాటితో పాటు రాష్ట్ర రహదారులకు ఇటీవల వచ్చినటువంటి వర్షాల వల్ల వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రహదారుల మరమ్మతుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో అమరావతిలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ తో కూడినటువంటి అంటే జీరో ఎమిషన్స్, ఎటువంటి కార్బన ఉద్గారాలు లేకుండా కాలుష్యం లేకుండా ఉండే విధంగా అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూపుదిద్దారు కాబట్టి అందుకు అనుగుణంగా అమరావతిలో చేపట్టేటువంటి ప్రాజెక్టులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిపాదనలన్నిటికీ కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం, అది కేవలం ఉపరితల రవాణా శాఖ నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రవాణా శాఖ రెండు సమన్వయంతో ఇది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సాంకేతిక సహకారంతో పాటుగా నిధుల సహకారం కూడా కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులపై ఉన్నటువంటి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కొంత గత 5 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి సందిగ్ధత, ఆ గత 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలకు అనుమతులు ఇవ్వాలని దాంతోపాటు నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ వీటితో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం పంపించేటువంటి రహదారులకు సంబంధించి కానీ ఇతరత్ర ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిపాదనలన్నింటికీ సానుకూలంగా స్పందించి వెనువెంటనే అనుమతులు ఇచ్చి ఆమోదం పొందేలా చూడాలని చెప్పి గడ్కరీని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో విజయవాడకు తూర్పు పశ్చిమ బైపాస్ల నిర్మాణానికి గతంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గడ్కరీని ఒకసారి రాష్ట్రంలో పర్యటించాలని, అదే సందర్భంలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే తరలి లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా పూర్తి స్థాయి సహకారం అందించాలని, గతంలో ప్రతిపాదించినటువంటి భారతమాల ప్రాజెక్ట్ లో భాగంగా కోస్టా ప్రాంతం అంతటినీ కూడా సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి ప్రాంతాన్నంతటినీ అనుసంధానం చేస్తూ గతంలో రహదారుల నిర్మాణం చేపట్టాలని భావించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ప్రతిపాదిత ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి అంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి హైవేకు అనుసంధానంగానే మరొక హైవే ఆల్టర్నేట్ హైవే ఒకటి కోస్తా ప్రాంతంలో నిర్మించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్ర మంత్రి ముందు పెడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. రాణి అరుణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సహాయం అనేది త్వరితగతిన అందుతుంది, అలాగే అడ్వాన్స్ లు నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఒక రకంగా ఇది శుభ పరిణామం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ఇంకా ఎవరెవరిని కలవనున్నారు? ఇప్పుడు ప్రస్తుతం నితిన్ గడ్కరీ దగ్గర భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కు శాఖ మంత్రి, ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. ఆ తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరితో ఈ సాయంత్రం 4:30 గంటలకు భేటీ అవుతారు. తర్వాత కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబు కలవబోతున్నారు. వీరి తర్వాత చివరిగా రాత్రి 11:15 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. మరికొంతమంది మంత్రులను, కొంతమంది సీనియర్ అధికారులు, నీతి ఆయోగ్ సీఈఓ వంటి సీనియర్ అధికారులతో కూడా భేటీ అవుతున్నారు. అయితే ఈ గతంలో వచ్చినటువంటి గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి అనుమతుల ప్రక్రియ కానీ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ కేంద్రం నుంచి సహకారం అందించడంలో కానీ ఇతరత్ర ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని విషయాల్లో కేంద్రం నుంచి ఈసారి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందుతా ఉంది. ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి చర్చలు, దాని కొనసాగింపుగానే ప్రతిపాదనలు పంపించడము, వాటిపైన అధికారుల పర్యవేక్షణ, అధికారులతో పాటు మరికొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఎవరైతే ఏ శాఖ నుంచి అయితే కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంటుందో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులే స్వయంగా ఢిల్లీ వచ్చి ఆ సంబంధిత శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో భేటీ అయ్యి వారికి పూర్తి స్థాయి సహకారం అందించడము, వారి అనుమానాలను నివృత్తి చేసే పనిలో ఉన్నారు. ప్రధానంగా చెప్పుకుంటే టీఆర్డీఏకి సంబంధించినటువంటి విషయంలో గత వారం
కీలకమైనటువంటి భేటీ జరిగింది. అదే భేటీ ఈ రోజు నిన్న ఈ రోజులో కూడా మరొక భేటీ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే అధికారులు ఇచ్చినటువంటి కాటమనేని భాస్కర్ కావచ్చు, మిగతా అధికారులు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారంతోనే ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇదే తరహాలో రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే చేపడతామన్నటువంటి ప్రాజెక్టులు తొలుత అమరావతికి సంబంధించి, రెండోది పోలవరం ప్రాజెక్టు, మూడోది అత్యంత కీలకంగా మారినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయటము. సో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి, అమరావతికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వమే తాము మొత్తం భరిస్తామని చెప్పి విదేశీ సంస్థల నుంచి నిధులు కూడా ఇప్పిస్తామని చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే తదుపరి అడుగులు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ కూడా నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి 2,800 కోట్ల చిల్లర ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించినటువంటి 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడుతున్న మీదట దానికి అనుగుణంగానే నిధుల ప్రవాహం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి కేంద్రం పెద్దలందరూ వెల్లడిస్తూ ఉన్నారు. మిగిలినది ప్రధానంగా చెప్పుకుంటే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యవహారము, దీంట్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, తద్వారా రాష్ట్రంలో ఒక సహృద్భావమైనటువంటి వాతావరణము, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కాపాడుకున్నట్లు అవుతుంది అని చెప్పి ఒక సెంటిమెంటు డెవలప్ అయి ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పటికే సెయిల్ కు సంబంధించి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అధికారిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆర్ఐఎన్ఎల్కు అంటే విశాఖ ఉక్కుకు సిఎండిగా కేటాయించారు. దాంతో పాటుగా మరోవైపు ఎన్ఎండిసికి సంబంధించి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నటువంటి తమ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండటానికి ఉన్నటువంటి మార్గాలేంటి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే ప్రధాని సహా అందరూ దృష్టి పెట్టారు. దీనిపైన సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఇతరత్ర నిపుణులు కూడా తమ తమ అభిప్రాయాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన మీదటనే కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన విధమైనటువంటి చర్యలను ముమ్మరంగా చేపడుతోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడానికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భూములను వినియోగంలోకి ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటి వాటి విషయంలో కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక మరొక ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేసి, తద్వారా ఒక 1,500 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. వీటితో పాటు మిగిలినటువంటి ఖాళీగా ఉన్నటువంటి భూములను వినియోగించుకునేందుకు గతంలో చేసినటువంటి ప్రతిపాదనలు కాకుండా తాజాగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ భూములను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో సంభవించేటువంటి అకాల వరదలు, వర్షాలు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపై కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉంటాము అని చెప్పి ఇప్పటికే చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కేంద్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో, ఒక రాష్ట్రంలోని ఒక వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజులు పర్యటించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అంతటినీ తెలుసుకుని, తద్వారా ఢిల్లీకి వచ్చిన మీదనే జాతీయ విపత్తు నిధి నుంచి వెంటనే నిధులు వాడుకోవాలి అని చెప్పి, తర్వాత మిగిలినటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి సంకేతాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే గత వారం కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయ నిధికి 1,000 కోట్ల పైన నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయంతో పూర్తి స్థాయిలో వ్యవహారం నడుస్తూ ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. రాణి, ధన్యవాదాలు. సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 78 మంది స్టడీ టూర్ కోసం రాజస్థాన్ వెళ్లారు.
రెండు బస్సుల్లో వీరంతా ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున జోధ్పూర్ వద్ద టోల్గేట్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. న్యాయవాది జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు న్యాయవాదులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యపరిచేందుకు జ్యోత్స్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్న సీఎం, ఆమె మృతి బాధాకరమన్నారు. జ్యోత్స్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మకు ఫోన్ చేసిన చంద్రబాబు బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోత్స్న మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని లోకేష్ అన్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమన్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో 68వ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. క్రీడాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే, ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట, వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వరద బాధితులకి జగన్ ప్రకటించిన 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్తో చర్చకు సిద్దమని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మీరే విపత్తుల గురించి మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. అవినీతికి ఎక్కడ ఆస్కారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఎంత తవ్వినా సరే అవినీతి కనపడాల. పచ్చకాయ వీరలోడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి పరుడు జరుగుతున్నాడు. శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయిరెడ్డి మీరు కుట్ర చేయలేదా? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? బాపట్ల జిల్లా వెంపరాల మేజర్లో చిల్ల చెట్లు, పూడికతీత పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన సొంత నిధులతో చేయిస్తున్నారు. మేజర్లో చిల్ల చెట్లు, పూడిక పేరుకుపోవడంతో చివరి భూములకు సాగర్ నీరు అందటం లేదని వెంపరాల గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. మేజర్ కింద 10 గ్రామాలకు చెందిన సుమారు 7,000 ఎకరాలు సాగవుతుందని, చిట్ట చివరన ఉన్న వెంపరాల, చక్రాయపాలెం భూములకు నీరు రావటం లేదని తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించి పూడికతీత, చిల్ల చెట్ల తొలగింపు పనులను తన సొంత నిధులతో ప్రారంభించారు. గత ప్రభుత్వం కాలువల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని రైతులు మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు బట్టి గత పాలకులు ఈ కాలువ గురించి కానీ గుట్ట వేయటం కానీ మట్టి తీయటం కానీ ఏం జరగలేదు. అందువల్ల మొత్తం కూడిపోయింది. కూడిపోతే ఏం చేయాలి మాకు ఉద్యోగం పరిస్థితులు. రైతులందరం కలిసి మన మంత్రి గారికి నిర్ణయించుకున్నాము. వెంటనే సొంత నిధులతో పని ప్రారంభించమన్నారు. ఈ నరాబు ఎంపరాల మేజర్ కింద 7,000 ఎకరం పొలం ఆయకట్టుంది. మా ఊరు పొలం 2,000 ఆయకట్టుంది. మాకు సొంత నీరు రాదు ఇప్పుడు దాకా. ఈ పని జరగడం వల్ల మాకు వాటర్ వస్తే మేము చాలా ఆనందపడతారు. రైతులు సంతోష వ్యక్తం చేస్తున్నారు. మాకు వెంపరాల గ్రామానికి ఈ సంవత్సరం ఇప్పుడు నాగార్జున సాగర్ వదిలి 3 నెలలు అయితే ఒక్కరోజు కూడా ఒక సొక్క నీళ్ళు రాలేదు.
ఎరా మాకు ఎందుకు రాలేదని మేము అధికారులు అడిగితే కాలువ పోడకపోయి రావట్లేదండి, మేమేం చేయలేమని వాళ్ళు అంటే మేము మంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళాం. దాని మీద వెంటనే మంత్రి గారు స్పందించి వెంటనే నాలుగు ప్రొటైన్లు దించి కాలువ అర్జెంటుగా రైతులకు ఒక ఎకరం కూడా ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి నీళ్ళు ఇవ్వడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి మినిస్టర్ గారు చాలా దాంతో ఎమ్మటే అధికారులు స్పందించి మా కాలువ రిపేర్ చేస్తున్నారు. ఎంపరాల మేజర్కి నీళ్లు రావడం లేదని మా రైతులు అందరం కలిసి మన గొట్టిపాటి రవికుమార్ దగ్గర మంత్రి గారి దగ్గర వెళ్ళి ఆయనతో స్పందిస్తే రేపు ఉదయమే మీరు పనులు చేసుకోమని ఆయన సొంత నిధులతో చేసుకొని పంపించాడు. కాబట్టి మేమందరం రైతులు వచ్చి ఇక్కడ ఈ మా పుత్రేని దగ్గర వచ్చి పని చేసుకుంటూ అందరం నేను ఇప్పుడు మాకు ఈ కాలువ కోరిక వల్ల నీళ్ళు కిందకి పోవట్లేదు. ఎంబరాల మీదకి నీళ్ళు రావట్లేదని మన మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన మీరు కాలువ పనులు చేయించుకోండి, నా సొంత నిధులతో పనులు చేయిస్తున్నానని చేసుకోండి, ముందు తర్వాత ఈ నేలకు ఇబ్బంది లేకుండా చేసుకోమని నాకు ఆయన భరోసా ఇచ్చారండి. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కోరిక తీసినందువల్ల మాకు జగకు నీళ్లు పోతే ప్రతి ఎకరానికి నేలకు ఇబ్బంది లేకుండా 7,000 ఎకరం ఉందండి గుడిపాడు మీద నుంచి అంతరాల మీద దాకా. పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానం మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరిగి క్రీడా ప్రాంగణం అధ్వానంగా మారిందని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు తమ వాహనాలను మైదానంలో పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఆటలాడుకునేందుకు అడ్డంకిగా ఉంటోందని క్రీడాకారులు చెబుతున్నారు. ఇక్కడ క్రికెట్ బిల్డింగ్ కట్టారు, అక్కడే కూర్చొని తాగేసి అక్కడే పాడేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. అయితే బళ్ళు కూడా ఇక్కడ ఉండటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాము. కాబట్టి దీన్ని అధికారులు చొరవ తీసుకుని ఈ గ్రౌండ్ని జిల్లా స్థాయిలో ఇదే గ్రౌండ్ కాబట్టి పాడేరులో క్రీడా సముదాయంగా గుర్తించి దీన్ని ఒక సెక్యూరిటీ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇక్కడ ఆడడానికి సరైన ప్లేస్ ఉంది కానీ దీన్ని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని అధికారులు పట్టించుకొని కొంచెం క్లీన్గా ఉంచుతారని మనవి చేసుకుంటున్నాం. దీన్ని మందుబాబులు బడాగా వాడుకుంటున్నారు. ఇది దీన్ని వాహనాలు కూడా బాగా రద్దీగా తిప్పేస్తున్నారు. దాన్ని గ్రౌండ్ చాలా పాడైపోతుంది. మరుగుదొడ్లు రూపంలో కూడా చాలామంది ఇక్కడ దగ్గరలో విలేజెస్లో ఇంట్లో వాళ్ళు వాడేస్తున్నారు. అధికారులు దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కొల్లప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితులు రాయదుర్గం పట్టణానికి చెందిన పవన్ కుమార్, మధుసూదన్ గా పోలీసులు తెలిపారు. స్నేహితులే తోటి మిత్రుణ్ణి బండరాయితో కొట్టి చంపేసినట్లు డీఎస్పీ రవిబాబు చెప్పారు. ఈ దర్యాప్తులో భాగంగా ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది. ఒకతను పవన్ కుమార్, రెండవ వ్యక్తి మధుసూదన్. వీళ్ళిద్దరు కూడా రాయదుర్గం పట్టణ వాస్తవ్యులే. దీనికి ముఖ్య కారణం ఏమనగా వీళ్ళు మిత్రులుగా ఉండి ఈ పవన్ కుమార్ ఇంతకుముందు వాలంటీర్గా ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోయిన తరువాత ఎలాంటి ఉద్యోగం లేకుండా చిల్లర మల్లరగా తిరుగుతూ కొల్లప్పతో పరిచయమై కొల్లప్ప దగ్గర ఏదైనా ఉద్యోగం తీసివ్వమని, మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం తీసివ్వమని కోరడం జరిగింది. కొంత మొత్తం కూడా కొల్లప్పకు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఇతర అలవాట్ల వల్ల కూడా వచ్చిన భేదాభిప్రాయాల వలన ఈ హత్య 29వ తారీఖున జరగడం జరిగింది. విశాఖలో చోరీ చేసిన బైక్పై 2 దుండగులు కాకినాడ జిల్లా తునిలో సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తునిలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దుండగులు లాక్కుని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో తునిలో చోరీకి పాల్పడిన యువకులు విశాఖపట్నంలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అదే వాహనంపై చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ 2 ఘటనలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.